ఎన్టీ రామారావు అంటే మా అందరికీ కూడా మంచి యాక్టర్, సీఎంగా ఉండే ఆయన కొడుకు హరికృష్ణ, ఆయన అంటే కూడా మాకు గౌరవమే. కానీ ఇదే హరికృష్ణ పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ కాగానే మొట్టమొదటి వ్యక్తి, ఛీ తెలంగాణ పాస్ అయిపోయింది కానీ నేను ఈ పార్లమెంట్లో ఉండానని మనకు రాజీనామా చేసి పోయిన వ్యక్తికి, తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తికి, తెలంగాణను కించిపరిచిన వ్యక్తికి ఆయన చనిపోతే 3 గంటల నీకు సమయం ఉన్నది. ఆయనకు తక్షణమే 450 గజాలు భూమి అలాట్ చేస్తావు, 10 కోట్ల రూపాయలు స్తూపంకి ఇస్తావు, ఈ పర్వాలేదు. కానీ ఇక్కడ నుంచి జగ్త్యాలు కొండగాటు పోతందుకు 25 నిమిషాలు హెలికాప్టర్, 25 నిమిషాలు హెలికాప్టర్లో పోయి అక్కడ వాళ్లకు కావాల్సిన చర్యలు పోయి ముఖ్యమంత్రి పోయి ఉంటే వాళ్ళు డెడ్ బాడీలు ఉనికిలో పెట్టే అవసరం ఉండేనా? వాళ్ళు ట్రాక్టర్లో డెడ్ బాడీ తీసుకుపోయే అవసరమా? అంతే తెలంగాణ బిడ్డలకు అంత అవమానం. నీకు కావాల్సిన వ్యక్తులకు ఇక్కడ వచ్చి ఒక క్షణంలో ఇచ్చేసినాం, కానీ అదే అమరుల వీరులకు ఇప్పటి వరకు ఇల్లు లేదు, భూమి లేదు, వాళ్లకు స్థూపం లేదు, వాళ్ళ మెమోరియల్ లేదు, ఏం లేదు తెలంగాణకు త్యాగం చేసిన వాళ్ళకు. కానీ తెలంగాణ గురించి కాగానే రాజీనామా చేసిన వ్యక్తికి మాత్రం మీరు బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఆయనకు 450 గజాల భూమి వచ్చేసింది, 10 కోట్ల రూపాయలు అంటే ఇది తెలంగాణకు. అందుగురించి అలా కౌన్సిల్లో ప్రొటెస్ట్ చేసినాము, కానీ ఆ ప్రొటెస్ట్ రికార్డ్ ఆయన చేయలేదు, మైక్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరే మాకు ఆదుకోవాలా? ఆడైతే మా నోరు నొక్కేసినారు. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన కొండ ఘాటు మీద 62 మా తెలంగాణ బిడ్డలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు చనిపోయిన గౌరవ ముఖ్యమంత్రికి ఈ సభ ఎలాంటి గౌరవం ఇవ్వకుండా ఏదో అందరితో కలిపి 2 నిమిషాలు మా మౌనం పాటించి బర్ఖాస్తు చేసేసినారు. ఇది చాలా తెలంగాణ ప్రజలకు అవమానంగా భావిస్తున్నాను. అందుగురించే ఇలా కాంగ్రెస్ పార్టీ అందరు ఎమ్మెల్సీలు కూడా ప్రొటెస్ట్ కూడా అక్కడనే చెప్పడం కూడా జరిగింది. హా ఠీక్ హే, నాకామియా అగర్ హో రే హే తో కమ్ అజ్ కమ్ ఆనే వాలే ఫిర్ కభీ ఏసా హాదేసా హువా తో జో నాకామియా హువే హువే ఆయిందా కే లియే హమ్ క్యా క్యా స్టెప్స్ లేనే వాలే హే అవామ్ మే కాన్ఫిడెన్స్ క్రియేట్ కర్నా. అరే యే దినో మే తెలంగాణ బోల్తే కే హమ్ రిచెస్ట్ స్టేట్ హే, ట్రాక్టర్ మే డెడ్ బాడీ లా రే ఔర్ భూసే మే రఖ రే, బర్ఫ్ మే రఖ్ కే డెడ్ బాడీ కో బచా కే రఖ రే. క్యా ఏక్ చీఫ్ మినిస్టర్, ఏక్ గవర్నమెంట్ ఏక్ ఫోన్ కరే తో ఏక్ 60 ఆప్కే ఫ్రీజర్స్ డెడ్ బాడీ కో ప్రొటెక్ట్ కర్నే కే నహీ లే జా సక్తే, నహీ లగీ యే సర్కార్, క్యూంకే ఉన్కే నజదీక్ మే యే తెలంగాణకి గరీబ్ అవామ్ క్యా హే, చిమ్టియో కీడే మకడో కే జసా ఉన్కే నజరో మే హే అవామ్ కి అహమియత్ ఉన్కే పాస్. ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సంతాప తీర్మానాలు పెట్టినారు, దాని 4 కూడా మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సంతాప సభ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. కానీ మేము ఈ 4 సంతాపాలైనాక నేను యాజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేచి చైర్మన్ గారికి అడిగినాను. చైర్మన్ గారు కొండఘాటు మీద జరిగిన సంఘటనలో 62 తెలంగాణ బిడ్డలు చనిపోయినారు, ఈ చనిపోయిన దాని మీద డిస్కషన్ చేసి మనం సంతాపం చేద్దాం, ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ల్యాప్సెస్ ఏమున్నాయి, అలాంటి మళ్ళొకసారి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలా. చాలా డెడ్ బాడీలకు అంబులెన్స్ లేదు, ట్రాక్టర్లో తీసుకుపోయినారు, వాళ్ళ మృతులకు కొంతమంది పిల్లలు, వాళ్ళ కొడుకులు దుబాయ్లో ఉంటే ఆ డెడ్ బాడీ ఫ్రీజర్లో పెట్టేటందుకు ఫ్రీజర్ కూడా సప్లై చేయలే ఈ గవర్నమెంట్ అధికారులు, టోటల్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఫ్రీజర్ పెట్టకుంటే ఉనికిలో పెట్టి ఐస్ తీసుకొచ్చి గత 100 సంవత్సరాల కింద కాపాడే సిస్టమ్, ఓల్డ్ సిస్టంలో ఆ డెడ్ బాడీలను పెట్టి వాళ్ళ కొడుకు అమెరికా గల్ఫ్ నుంచి దుబాయ్ నుంచి వచ్చే వరకు ఆ డెడ్ బాడీస్ అట్లనే పెట్టినారు. ఎంత ఘోర ప్రమాదం ఉండే, హాస్పిటల్లో పట్టేవాళ్ళు లేడు, అంబులెన్స్ లేదు, డెడ్ బాడీకు వాళ్ళ ఇంటికి తరలించేటందుకు వ్యవస్థ లేదు, ఫస్ట్ ఎయిడ్ లేదు, ఇవన్నీ చర్చించలేదంటే దానివల్ల ఈ ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డల మీద ఎంత గౌరవం ఉన్నదో తెలిసిపోతుంది. ఒక 1/2 గంట చర్చిస్తే ఏం ముల్లే పోతుండే చైర్మన్ గారికి, సీఎం గారికి,
చైర్మన్ గారు కూడా వన్ సైడ్ గా అక్కడ ముఖ్యమంత్రి ఇషారా చేయగానే ఈయన దుకాణం బంద్ లేచి వెళ్ళిపోయినాడు. కాబట్టి కేరళలో జరిగింది. కేరళకు మేము మా కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా 1 లక్ష రూపాయలు మా సాలరీస్ కూడా ఇచ్చినాం. అది కూడా మా భారతీయులే. కానీ ఇక్కడ తెలంగాణ బిడ్డలకు జరిగినప్పుడు 62 మంది చనిపోతూ ఉంటే మీ వాళ్ళకి ఇచ్చేది గౌరవం ఏంది? కనీసం ఇలాంటిది ఇంకో చోట జరగకుండా ప్రమాద చర్యలు తీసుకొని ముందే అలర్ట్ అయిపోదాం జరిగిన చోట అని అంటే డిస్కషన్కి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ ప్రజల మీద ఎలాంటి గౌరవం లేదు.